తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ పరిషత్ కార్మికులు సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పరిషత్ కార్మికులు సిరిసిల్లకు చేరుకొని సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో తమ సమస్యలు పరిష్కరించమంటూ నిలదించారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ మీద అంబేద్కర్ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడి నిరసన ప్రదర్శన చేశారు. పంచాయతీ కార్మికులు జూలై 6వ తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. జేఏసీగా ఏర్పడి సమ్మెలో ఇంతకాలమైనప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవట్లేదు. రాష్ట్రంలో 50,000 మంది సిబ్బంది ఈ రోజు సమ్మెలో ఎందుకున్నారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి చెప్పారు. వేతనాలు పెంచుతా అని చెప్పి చెప్పారు. ఈ వేతనాలు పెంచడం కోసం ఒక జీవో నెంబర్ 60ని కూడా రూపొందించారు. ఆ జీవోను అమలు చేయకుండా ఇవాళ ఒకే కార్మికుడికి అనేక రకాల పనులు అప్పగించి పర్పస్ విధానం అనే కొత్త పేరును పెట్టారు. ఇవాళ ట్రాక్టర్ దోలాల్సిన పని కార్మికుడికే వస్తుంది, అదేవిధంగా స్తంభాలు ఎక్కే పని వస్తుంది. ఇవి ఎక్కరాక తోలరాక అనేక మంది ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వం ఏమాత్రం కూడా చిత్తశుద్ధితో ఉండట్లేదు, కనికరం చూపించట్లేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు 10 రోజులు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం చర్చలకు పిలవట్లేదు. తక్షణమే చర్చలకు పిలిచి కనీస వేతనం ఇచ్చే విధంగా ఆ ప్రభుత్వం చెప్పింది. జనరల్గా కనీస వేతన చట్టం అయితే 26,400 రూపాయలు ఇవ్వాలని చెబుతున్నది. ప్రభుత్వం జీవో ప్రకారంగా 19,000 ఇవ్వాలని చెప్పేసి జీవో రూపొందించింది. కనీసం ఆ జీవోనైనా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కారోబారులు, బిల్ కలెక్టర్లందరినీ కూడా పంచాయతీ సహాయ కార్యదర్శులుగా నియమించాలని, అదేవిధంగా ప్రమాదవశాత్తు చనిపోతే కనీసం 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇవ్వమని, దాన సంస్కారాలకు ఇవ్వమని, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా వ్యవహరిస్తోంది. పట్లల్లో మొత్తం కూడా అపరిష్కృతంగా అపరిశుభ్రంగా మారినాయి పల్లెలన్నీ. ఇప్పటికైనా లేకని ప్రజల ఆరోగ్యాలు పాడయ్యే ప్రమాదం ఉన్నది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి పంచాయతీ జేఎస్ సిబ్బందిని తక్షణమే చర్చలకు పిలిచి ఈ డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమ్మెలో ఇచ్చినటువంటి డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ సిపిఎం ఈ గ్రామ పంచాయతీ కార్మికులకు అండగా నిలుపుతుంది. కార్మికులందరూ కూడా సమ్మెలోనే ఉండాలి, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. సమ్మె చేసుకున్నప్పటికీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు వివరిస్తూ ఇలా కార్మికులకు ఇచ్చిన ఆశలు అదే విధంగా వాళ్ళకి ఇచ్చిన మాటలు అటువంటి మర్చిపోయిన ప్రభుత్వమే తప్ప ఇలా కార్మికుల పక్షాన ఎందుకు ఆలోచన చేయడం లేదు. ఇలా ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులను, ఇలా చెత్తల మునిగి చెత్తల పెరుగుతున్నటువంటి కార్మికులు, ఇలా పచ్చదనం పరిశుభ్రతలో ఇలా ముఖ్యంగా ముఖ్య పాత్ర వహించినటువంటి మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ కార్మికులను ఇలా ఈ ప్రభుత్వం చూసి చూడనట్టు వివరించుడు ఇది చాలా బాధాకరం. వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానన్న ప్రభుత్వం, ఇలా అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్లను ప్రభుత్వ ఉద్యోగ బేసిక్ కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న ప్రభుత్వానికి ఇలా మాట వరకే పరిమితం అయిపోయింది తప్ప వాళ్ళ పక్షాన చర్చలు జరిపి వాళ్ళ పక్షాన న్యాయబద్ధం ఆలోచించి వాళ్ళని ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేకపోవడం
ఇది సిగ్గుచేట్ గా భావిస్తున్నాం మేము. ఇయాల ప్రభుత్వం ఎలక్షన్ల వరకు వచ్చే వరకు ఇయాల కార్మికులకు ఆశ చెప్పి కార్మికుల ఒక ఓట్ల మీద గెలిచి ఇయాల గడ్డలెక్కినాక ఇయాల కార్మికులను నడి రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఇయాల ఏం చేస్తారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు సంత జిల్లాల్లో ఇయాల మీ పరిపాలన కోసం చూసుకుంటున్నారు తప్ప కార్మికులు ఏమైపోతే నాకేమి కార్మికుల పిల్లలు ఏం తినకపోతే నాకేమని ఈ వ్యవహరించడం చాలా బాధాకరం. ఇలా మేము చెప్పేది ఒకటే ఏఐటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా సెక్రటరీగా ఇలా ప్రతి గ్రామ గ్రామాన కూడా ఇంతమంది కార్మికులు పరిశుభ్రత మనం ఊడ్చుకుంటూ చెత్త చెదారం తీసిన కార్మికులను ఇలా రోడ్డు మీద నిలబెట్టిన వాళ్ళ కుటుంబాలను ఇలా రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.